హైదర్గూడలో నూతనంగా నిర్మించిన నివాసాలను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన తర్వాత నూతన శాసనసభ కొలువు తీరింది. 119 మంది ఎన్నికల ద్వారా నామినేటెడ్ ఒకరితో కలిపి 120 మంది నేడు శాసనసభలో సభ్యులుగా ఉన్నారు. సభ్యులకు అన్ని వసతులతో కూడిన నివాసాన్ని కల్పించాలని, ఇక్కడ ఉన్న పాత క్వార్టర్స్ను తొలగించి నూతనంగా అన్ని వసతులతో కూడిన నివాసాలను నిర్మించడం జరిగింది. మొత్తం 4.5 ఎకరాల్లో 166 కోట్లతో 120 క్వార్టర్స్ను 12 అంతస్తులతో నిర్మించడం జరిగింది. దీంతోపాటు 120 సర్వెంట్ క్వార్టర్స్, 36 స్టాఫ్ క్వార్టర్స్ను కూడా నిర్మించారు. వీరితో పాటు ఇదే ప్రాంగణంలో క్లబ్ హౌస్, కార్యాలయం, సూపర్ మార్కెట్ కూడా నిర్మాణం జరిగింది. ప్రతి క్వార్టర్ 2100 చదరపడుగుల్లో 3 బెడ్రూమ్లతో ఉంది. 3 అంతస్తుల సెల్లార్లో 240 వాహనాల పార్కింగ్ సదుపాయం ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్లో విజిటర్స్తో సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు అందుబాటులో ఉంటాయి. అన్ని నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని త్వరలోనే ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తాం. కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సూచనలకు అనుగుణంగా సభ్యులకు క్వార్టర్స్ను కేటాయిస్తాం. ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ శాసనసభ 2వసారి కొలువు తీరింది. 119 మంది శాసనసభ్యులు వివిధ పక్షాల నుంచి, వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడ్డారు. ఒక శాసనసభ్యులు నామినేట్ చేయబడ్డారు. మొత్తం కలుపుకొని 120 మంది శాసనసభ్యులతో రాష్ట్ర శాసనసభ కొత్తగా తెలంగాణ శాసనసభ 2వసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త శాసనసభ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు అన్ని వసతులతో సౌకర్యం కలిగిస్తారనేటువంటి ఒక సంకల్పంతో పాతగా నిర్మించబడి ఇప్పుడు 166 కోట్ల రూపాయలతో 120 క్వార్టర్స్, 12 అంతస్తులతో ఒక్కొక్క అంతస్తులో 10 ఫ్లాట్లతో 120 ఫ్లాట్లు నిర్మించడం జరిగింది. ఇది శాసనసభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా ఈ యొక్క వసతి సౌకర్యం వారికి కూడా కలిగిస్తారు.